సో ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా. ఇది ఇటుక అనుకున్నారు మా బాలాజీ, ఇప్పుడు నేను ఇటుకలాగా ఉన్నారు, ఇటుక కాదు ఇది. చాలామంది బుర్రలు బద్దలు కొట్టుకునేలా చేసిన పుస్తకం అట్లాస్ స్ట్రక్చర్. సో అయాన్ ర్యాండ్ రాసిన వన్ ఆఫ్ ద సెలబ్రేటెడ్ నావెల్ అని చెప్పొచ్చు. సో ఈ పుస్తకంలో చాలా అంశాలు ఉన్నాయి, ఒక 5-6 అంశాలు ప్రస్తావిస్తా. ప్రభుత్వం ప్రజల మీద చేసే దాడి, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్, డబ్బు దాని పట్ల ఒక అవగాహన, మనుషులు వాళ్ళ సెల్ఫ్ రైటియస్నెస్ కోసం పోరాడే తత్వం, మానవ సంబంధాలు, అన్నిటికంటే మించి పోయిట్రీ, ఒక అందమైన భాష. సో ఈరోజు అట్లాస్ స్ట్రగ్డ్ యొక్క ఇతివృత్తము, తర్వాత ఇది ఎన్ని పేజీల పుస్తకం తెలుగు ట్రాన్స్లేషన్ అంటే దాదాపు 1600 పేజీలు, దగ్గర 1531 పేజీలు. సో ఇంగ్లీష్లో చదవాలంటే బుర్ర బొప్పి కడుతుంది. సో తెలుగులో రెంటాల వెంకటేశ్వరరావు గారు రాశారు. ఇది నాకు రాజమండ్రి నుంచి ఒక మిత్రుడు పంపించాడు. సో ఇక వీడియో అక్కర్లేదు, చక్కటి ఆడియో ఉంటుంది. పుస్తకం అంతా చదవలేకపోయినా అసలు ఒక వ్యక్తి, మనతో మనలాగే భూమి మీద నడిచిన వ్యక్తి ఎట్లా అనుభూతి చెందింది జీవితాన్ని అని తెలుసుకోవడానికన్నా వినండి సరదాగా. మీకు నచ్చిన వాళ్ళతో పంచుకోండి కూడా, ఓకే. వీలైతే రాయండి కూడా. అట్లాస్ స్ట్రగ్డ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బుక్, అట్లాస్ స్ట్రగ్డ్ మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ అయాన్ ర్యాండ్. సో మ్యాగ్నమ్ ఓపస్ అంటే ఒక పరమోత్కృష్ట రచన అనవచ్చు. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో స్టారీ నైట్స్ ఒక మ్యాగ్నమ్ ఓపస్, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ఒక మ్యాగ్నమ్ ఓపస్, బ్రదర్స్ కర్మజో దోస్తేవ్స్కీ మ్యాగ్నమ్ ఓపస్, మహాప్రస్థానం శ్రీశ్రీ మ్యాగ్నమ్ ఓపస్, అట్లా అట్లాస్ స్ట్రగ్డ్ అనేది అయాన్ ర్యాండ్ యొక్క మ్యాగ్నమ్ ఓపస్. సో పుస్తకంలో ఏముంది ఆ తర్వాత సంగతి, ఇంత ఒక విస్తృతమైన చర్చ చేసిన ఒక పుస్తకానికి ఆ పేరు ఎందుకు పెట్టింది, అది ఎట్లా రిలెవెంట్ అనేది మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. రియల్ ఇంటెలిజెంట్ టైటిల్ అట్లాస్ స్ట్రగ్డ్. అట్లాస్ అంటే 2-డైమెన్షనల్ ఫామ్ ఆఫ్ జియోగ్రఫీ అట్లాస్ అనే దానికి. మనం చిన్న ఉన్నప్పుడు భారతదేశం మ్యాపు, లేకపోతే తెలంగాణ మ్యాపు, లేకపోతే ప్రపంచ పటం ఇట్లాంటివన్నీ ఉండి దీన్ని అట్లాస్ అని పిలుస్తాం. ష్రగ్డ్ అంటే ఇన్ జనరల్ ముడుచుకుపోవడం అని. సో ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది దగ్గరికి వస్తుంది, ముడుచుకుపోతుంది అనే ఒకనొక అర్థం. సో దీంట్లో ఉన్న ఇంకాస్త అర్థాలు ఏమిటి అంటే, పోస్ట్ మాడర్నిజం, లేకపోతే ఇండస్ట్రియలైజేషన్, ప్రైవేటైజేషన్, మనం ఇప్పుడు తరచుగా వాడుచున్న గ్లోబల్ విలేజ్, ఇంకా ఈ మధ్య వాడుతున్న గ్లోబల్ స్ట్రీట్, అట్లాగే గ్లోబల్ హోమ్. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతున్న కొద్దీ, వ్యాపారం పెరుగుతున్న కొద్దీ, మనుషులు మెల్లమెల్లగా దగ్గర అవ్వడం మొదలు పెడతారు. అంటే నేను అనుకున్నది నీకు వెంటనే తెలిస్తే మనం పక్కపక్కన ఉన్నట్టే. సో అట్లాస్ స్ట్రగ్డ్ అనేది అయాన్ ర్యాండ్ 1957 రాసిన ఒక నవల. తన ఉద్దేశం ఏమిటంటే, ఫిలాసఫీని ఫిలాసఫీగా చెప్పకుండా క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్స్ ద్వారా నవల చెప్పిస్తే, నవలలో చెప్పిస్తే ఎలా ఉంటుంది అన్నదానికి ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సంగీతం అంతరించిపోతుంది అని చెప్పాలి, ఊరికే ఫిలాసఫికల్గా చెప్తే ఎట్లా, ప్రవచనంలాగా. అందుకని శంకరాభరణం శంకర శాస్త్రిని క్రియేట్ చేసి ఆ శంకర శాస్త్రి ద్వారా విశ్వనాథ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇలా చూస్తే మనకు పుస్తకం అంటే ఏమిటి, లేదా ఒక సినిమా అంటే ఏమిటి, లేదా ఏదైనా ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ యొక్క మూలం ఏంటనేది తెలుస్తుంది. సో అట్లాస్ స్ట్రగ్డ్ పుస్తకంలో కోర్ ఏమిటి అని అడిగినప్పుడు అయాన్ ర్యాండ్ చెప్పిన మాట ఏమిటి, ద రోల్ ఆఫ్ మ్యాన్స్ మైండ్ ఇన్ ఎగ్జిస్టెన్స్, అంటే ఈ అస్తిత్వంలో మనిషి యొక్క మనస్సు ఏమిటి అని చెప్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న 4, మన వీధిలో ఉన్న 100 మంది, మన ఊర్లో ఉన్న 1,000 మంది, మన దేశంలో ఉన్న 1,00,000 మంది అందరూ ఒకే నేల మీద ఉన్నారు, కానీ అందరికీ ఒక తరహా మనస్సులు లేవు. సో ప్రపంచంలో ఉన్న మనస్సు, ఎగ్జిస్టెన్స్లో ఉన్న మనస్సు, ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. దేర్ ఆర్ ఫ్యూ కామనాలిటీస్ యాజ్ ఫర్ యాజ్ ద మైండ్ ఇస్ కన్సర్న్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్, ఇన్ ద రెల్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఇన్ ద బోజమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. బట్ ప్రపంచంలో వచ్చేసరికి ఎన్ని మనసులు ఉన్నాయో, ఎన్ని మస్తిష్కాలు ఉన్నాయో, అన్ని మనసులు ఉన్నాయి.
అన్ని మాటలు ఉన్నాయి, అన్ని ఆలోచనలు ఉన్నాయి, అన్ని భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయి, అన్ని సంఘర్షణలు ఉన్నాయి, అన్ని ఉద్యమాలు ఉన్నాయి, అన్ని విప్లవాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు ఉన్నాయి, అన్ని రచనలు ఉన్నాయి. ప్రకృతిలో డైవర్సిటీ ఉంటుంది, బట్ దానికి యూనిఫికేషన్ ఉంటుంది. ప్రపంచంలో యూనిఫైడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ ఇట్ ఇస్ డైవర్సిఫైడ్ అండ్ ఇట్ ఇస్ ఫర్దర్ డైవర్సిఫైడ్. ప్రకృతి అనేది ఇన్వర్టెడ్ ట్రీ, ప్రపంచం అనేది ట్రీ అవుట్వార్డ్స్, అట్లా పైకి వెళ్ళింది, అట్లా వెళుతుంది వెళుతుంది వెళుతుంది, వెనక్కి రాదు. ఇంకా మనం ఎప్పుడు ఊహించుకోలేం, ఇక డెవలప్మెంట్ చాలు ఆపేద్దాం, ఇక చాలు ఇంతకంటే ఫోన్ అడ్వాన్స్ అక్కర్లేదు అని అన్ని ప్రభుత్వాలు నిర్ణయించుకునే అనుకో, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఐఫోన్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, అక్కడ ఆగిపోతుంది. ప్రపంచానికి అది ఇష్టం ఉండదు. ప్రకృతిలో ఆగిపోవడం ఉంది, ప్రపంచంలో ఆగిపోవడం. సో అయాన్ ర్యాండ్ యొక్క ఈ అట్లాస్ స్ట్రగ్డ్కి ఇది ఒకనొక మూల వస్తువు అని నా అబ్జర్వేషన్. ఇందులో చాలా చాలా అంశాలు, ఎందుకంటే దాదాపు 1600 పేజీల పుస్తకం ఇన్ తెలుగు ట్రాన్స్లేషన్, దాదాపు 1000 పేజీల పుస్తకం ఇంగ్లీష్ అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ దేంతో నింపుతాం పుస్తకాన్ని? క్యారెక్టర్స్ ఉండాలి, ఆ క్యారెక్టర్స్కి విలక్షణమైన క్యారెక్టరిస్ట్ ఉండాలి, తర్వాత ప్రతి క్యారెక్టర్కి స్వేచ్ఛ, రొమాన్సు, రైటియస్నెస్, వాళ్ళ యొక్క రైట్ ఏమంటారు ఫిలాసఫీ, ఇవన్నీ ఉండాలి. అలా ఉంటే సరిపోదు, క్యారెక్టర్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉండాలి. కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ ఉండాలి, వీళ్ళంతా కలిసి ఎగ్జిస్ట్ అవుతున్న వ్యవస్థ ఉండాలి. సో ఒకనొక ప్రాపంచికమైన విషయాన్ని, ప్రాపంచంలో చిక్కుకుపోయినటువంటి మనస్సులు, వాళ్ళ యొక్క జీవితాలని తాత్వికంగా చెప్పిన పుస్తకం ఇది. సో ఇందులో అయాన్ ర్యాండ్ ఏం చెప్పిందంటే, తను పుట్టింది రష్యా అయినప్పటికీ అమెరికాలో సెటిల్ అవ్వడం వల్ల యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన వ్యాపారము, ప్రభుత్వ ప్రైవేటు వ్యాపారాలు, ఆ తర్వాత చట్టాలు, ఆ చట్టాల వల్ల మనుషులు ఎట్లా సఫర్ అవుతున్నారు, ఆ చట్టాల వల్ల బిజినెస్ మ్యాన్లు ఎట్లా బెనిఫిట్ అవుతున్నారు. సో దోపిడీదారులు, ఇట్లాంటి రకరకాల విషయాల్ని ఆమె ఈ పుస్తకంలో ఉటంకించింది. ఈ కాంటెక్స్ట్కి తను ఒక పదం జోడించింది, డెస్టోపియన్. ఇది రెగ్యులర్గా మనం వాడే పదం కాదు, కానీ డెస్టోపియన్ ఏమిటో మనందరికీ తెలుసు. ఆశ్చర్యం, వర్మ తీసే ప్రతి సినిమా డెస్టోపియనే. లేకపోతే ఇప్పుడు సినిమాల్లో ఒక డిస్క్లైమర్ వస్తుంది, ఇందులోని పాత్రలు అన్నీ కల్పితమే, ఎవరిని ఉద్దేశించినవి కావు, ఇట్లా రాస్తారు కదా. సో డెస్టోపియన్ అంటే అర్థం ఏమిటి? బీయింగ్ అన్ ఇమాజిన్డ్ వరల్డ్ ఆర్ సొసైటీ ఇన్ విచ్ పీపుల్ లీడ్ డీహ్యూమనైజ్డ్ డీహార్మోనియస్ ఫియర్ఫుల్ లైఫ్స్. దిస్ ఈస్ డెస్టోపియన్. సో ఇది ఒక సైన్స్ ఫిక్షన్కి సంబంధించిన ఒక పదం. చాలా సినిమాలు ఉన్నాయి డెస్టోపియన్ మూవీస్. అంత బాగుంటే పుస్తకము లేదు, అంత బాగుంటే నో పాలిటిక్స్ లేవు, ఏదో బాగాలేదు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు నేను అనుకున్న ఈ ఫస్ట్ టాక్, అట్లీస్ట్ ఒక 10 టాక్స్ చేయొచ్చు, రకరకాల ఆస్పెక్ట్స్ మనందరికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. సో ఈరోజు నేను చెప్పాలనుకున్నది పోయిటిక్ ఎసెన్స్, అంటే ఎవరైనా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నప్పుడు ప్రోజ్గా చెప్తే లేదా మ్యాథమెటికల్గా బ్లేటెంట్గా అట్లా చెప్పామనుకో నవల ముగిసిపోతుంది. సినిమా కూడా పాట ఎందుకు సినిమాలో, సినిమాలో కామెడీ ఎందుకు? సమ్ పోయట్రీ ఈజ్ రిక్వైర్డ్. అమ్మాయికి పూలు ఎందుకు? కొంచెం పోయిటిక్ ఎసెన్స్, కొంచెం అందం కావాలి. సో ఏదైనా ప్రపంచంలో నవల ప్రాచుర్యం పొందింది అంటే దాంట్లో ఎలాంటి విషయాలు ఉన్నప్పటికీ రైటింగ్ స్టైల్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, దానివల్ల దానికి ఒక ప్రాచుర్యం వస్తుంది. ఇందులో చాలా ఫిలాసఫికల్ కోట్స్ ఉన్నాయి, అంటే తన మనసులో ఉన్న గుజ్జంతా పెట్టింది పుస్తకంలో. దీనికి సంబంధించిన కాంటెక్స్ట్ ఉంది. ఇప్పుడు 1943 ప్రాంతంలో షీ స్పోక్ టు సంబడి, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కాన్వర్జేషను, అట్లా వచ్చిన ఒక లాజికల్ కంక్లూషన్. అప్పుడు ఆమె ఒకసారి ఇట్లా అన్నదంట,
ఒకవేళ ఈ భూమి మీద ఉన్న క్రియేటివ్ పీపుల్ అంతా స్ట్రైక్ చేశారనుకో, వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు అందుకే ప్రభుత్వం భయపడుతుంది. ఎవరన్నా ఒక్కరు స్ట్రైక్ చేస్తే ఎవరు భయపడరు, కానీ ఇప్పుడు రైతులంతా స్ట్రైక్ చేశారనుకో, మరి ప్రొడక్షన్ అయిపోతుంది కదా. ప్రొడక్షన్ అయిపోతే ఎవరికి దెబ్బ? వ్యవస్థకే దెబ్బ. వ్యవస్థకి దెబ్బ అయితే ఎకానమీ పడిపోతుంది. సో సమ్హావ్ ఎవరు ప్రొటెస్ట్ చేయకూడదు, అలాగని గవర్నమెంట్ తన యొక్క క్రెడిబిలిటీ కోల్పోకూడదు. ఆ రెండు మధ్యన బ్యాలెన్స్ కోసం ఒక నిరంతర యుద్ధం సంఘర్షణ నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత తన భర్తకి ఈ విషయం చెప్పినప్పుడు, ఈ పుస్తకం చాలా మంచి నావెల్ అవుతుంది, నీ కాన్సెప్ట్ బాగుంది, గో హెడ్ అండ్ రైటింగ్ అన్న తర్వాత షీ స్టార్టెడ్ రైటింగ్ లేటర్ డేట్లో. ఇందులో నేను చెప్పినట్టు చాలా బ్యూటిఫుల్ ఫిలాసఫికల్ కోట్స్ ఉన్నాయి. పుస్తకం అంతా అసలు ఫిలాసఫీ. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇట్లా ఒక నాకున్న అన్ని ఆలోచనలు నేను ఇట్లా ఒక నావెల్లాగా కాకుండా ఒక ఉపనిషత్తు లాగా రాయాలన్న ఆలోచన. నేను తప్పకుండా నా జీవితంలో అట్లాంటి ఒక సర్కస్ ఫీట్ చేస్తాను. ఎట్లయితే ఖురాన్లో లేకపోతే భగవద్గీతలో అందరు గుర్తుంటుంది, 3వ చాప్టర్ 4వ శ్లోకం 2వ లైను, అట్లా జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని ఒక్కొక్క లైన్గా రాసుకుంటూ వస్తా, అన్ని పార్శ్వాల్ని. అండ్ నేను పేజెస్ లెక్క పెట్టుకోదలుచుకోలేదు అలా రాసినప్పుడు. నేను ఎప్పుడన్నా ఏకాంతంగా ఒక సంవత్సరం ఉంటే అలాంటి ప్రాజెక్ట్ చేపడతా. ఐ జస్ట్ వాంట్ టు బీ అలోన్. అసలు నేను ఇంతవరకు అర్థం చేసుకున్నది అంతా అందులో పెట్టాలన్న ఆలోచన. సో అట్లా స్ట్రగ్డ్ నుంచి నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ స్ఫూర్తి అది, తప్పకుండా చేస్తా. అంటే చేయకుండా ఉండడానికి నాకు అడ్డంకులు ఏమీ లేవు, చేయొచ్చు అనిపిస్తుంది, చూద్దాం. సో ఇందులో ఏమంటుంది అంటే, ఇఫ్ యూ డోంట్ నో, ద థింగ్ టు డూ ఈజ్ నాట్ టు గెట్ స్కేర్డ్ బట్ టు లెర్న్. అంటే తెలియకపోతే నువ్వు బాధపడకు, నేర్చుకో. ఈరోజు నేర్చుకోవడం మొదలు పెడితే 3 నెలల్లో ఎంతో అంత మార్పు వస్తుంది. ఒక బలమైన స్టేట్మెంట్ చూడండి ఎలా ఉందో. పీపుల్ థింక్ దట్ ఎ లయర్ గెయిన్స్ ఎ విక్టరీ ఓవర్ హిస్ విక్టమ్. వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఈజ్ దట్ ఎ లై ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ అబ్డికేషన్ బికాస్ వన్ సరెండర్స్ వన్స్ రియాలిటీ టు ద పర్సన్ టు హూమ్ వన్ లైస్, మేకింగ్ దట్ పర్సన్ వన్స్ మాస్టర్, కండెమ్నింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఫేకింగ్ ద సార్ట్ ఆఫ్ రియాలిటీ దట్ పర్సన్స్ వ్యూ రిక్వైర్స్ టు బి ఫేక్డ్. ద మ్యాన్ హూ లైస్ టు ద వరల్డ్ ఈజ్ ద వరల్డ్ స్లేవ్ ఫ్రమ్ దెన్ ఆన్. దెర్ ఆర్ నో వైట్ లైస్, దెర్ ఈస్ ఓన్లీ ద బ్లాకెస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ ఎ వైట్ లై ఈస్ ద బ్లాకెస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక అబద్ధాలు చెప్పేవాడు ఒక బాధితుడిపై విజయం సాధిస్తాడు అని అనుకుంటారు. దట్స్ వాట్ పాలిటిషియన్స్ డస్. ఎందుకలా మేనిఫెస్టో చాలాసార్లు అబద్ధం, కానీ ఒకసారి అబద్ధం చెప్పిన తర్వాత అబద్ధాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఇంకా ఎన్నో అబద్ధాలు చెప్తారు. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మన తెలంగాణ పాలిటిక్స్ కావచ్చు, రకరకాల పార్టీలు చేసిన పాలిటిక్స్, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, యూ విల్ బి సర్ప్రైజ్డ్. తెలిసి అబద్ధం చెప్తారన్నమాట, ఆ తర్వాత దాన్ని చెప్పి అక్కడి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు ఏదో గ్లోరిఫై చేసుకుంటారు, డిఫ్లెక్ట్ చేస్తారు, అండ్ లైఫ్ గోస్ ఆన్. సో పుస్తకంలో ఏముంది, పుస్తకం యొక్క కాంటెక్స్ట్ ఏమిటి, క్యారెక్టర్స్ ఏమిటి, తర్వాత ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేను చదువుతుండగా తారసపడ్డ చక్కటి పోయెటిక్ ఎసెన్స్ ఉన్న కొన్ని లైన్స్ని చదివి టాటా బాయ్ బాయ్. చాలా మంచి రచయితలు ఈ బాణి యూనో అడాప్ట్ చేసుకుంటారు. అంటే టక్కున ఆకాశం మేఘారూతం అయింది, అక్కడి నుంచి హీరోయిన్ వచ్చింది, బక్వాస్ హోగయా, నువ్వు చెప్పలేవు కథని, మేఘాన్ని వర్ణించు, రోడ్డుని వర్ణించు, పూలని వర్ణించు, అట్లా ఎలా వర్ణిస్తుంది చూడండి. మబ్బులు, గగన భవనాల షాఫ్టులు గోధుమ రంగుకు మారుతున్నాయి, ఆ దృశ్యం రంగు వెలిసిపోతున్న అద్భుతమైన పాత ఆయిల్ పెయింటింగ్ లాగా ఉంది, చూడండి ఎంత బాగుంది. గోడలు పల్చగా మసబారి ఉన్నాయి, గోడల పైభాగం నుంచి పొడుగాటి దిగులు చారలు కిందికి పాకుతున్నాయి. ఒక 10 అంతస్తుల టవర్కి పక్కన ఒక చీలిక ఉంది, టవర్ పొడవున నిశ్చలంగా ఉండిపోయిన మెరుపులాగా ఉంది ఆ చీలిక. ఇంగ్లీష్లో చదివితే చాలా బాగుంటుంది ఇది. ఎగుడు దిగుడు అంచులున్న ఒక వస్తువేదో భవనాలపై కప్పుల మీద ఆకాశాన్ని కోస్తుంది, అది ఒక స్తూపం బాపత ముక్క, సగం ముక్కే అయినా అది సూర్యాస్తమయపు మెరుపును పట్టుకుంది. అంటే ఇప్పుడు ఇంటి మీద ఒక చిన్న కడ్డీ ఉంది, ఆ కడ్డీ ఎండకి అట్లా మెరుస్తుంది, ఆ మెరుస్తున్న దాన్ని కడ్డీ మెరుస్తుంది అంటే పోయేటికి పోయేటర్ ఎక్కడుంది,
ఆ స్తూపం బాపతు ముక్క సగం ముక్కైనా అది సూర్యాస్తమయపు మెరుపును పట్టుకుంది. ఆ బంగారపు ఆకు తక్కిన సగాన్ని ఎప్పుడో పోగొట్టుకుంది. బంగారం రంగులో నిశ్చలంగా ఉంది వెలుగు. కొడిగట్టిన నిప్పుకి ప్రతిబింబంలా ఉన్నది. ఆరిపోతున్న నిప్పులాగా ఉంది. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఇంకా ఆరిపోకుండా ఆపలేం అన్నట్టుగా ఉంది. సో ప్రతి పేజీలోనూ చాలా, ఇప్పుడు ఎడ్డీ విల్లర్స్ చూపు కిందికి దించాడు, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్గా ఫిఫ్త్ ఎవెన్యూ దగ్గరికి వచ్చేసరికి అని రాస్తే అయిపోతుంది. ఒక పేరా రాసింది, కిందికి దించాడు. అప్పుడు ఏం జరిగింది? వీధిలో గోధుమ రంగు రాళ్లతో కట్టిన ఇంటి పక్కన ఒక కూరల తోపుడు బండి కనిపించింది. దాని మీద బంగారం రంగులో మెరుస్తున్న క్యారెట్లు, పచ్చని తాజా ఉల్లిపాయలు ఉన్నాయి. జస్ట్ కూరగాయల బండి ఉందంటే అయిపోతుంది కదా. సో ఎవరైనా ఒక పుస్తకం రాయాలనుకుంటున్నప్పుడు పుస్తకాలు బాగా రాసిన వాళ్ళ రచనలు చదివితే, ఓహో ఇలా ఎలాబొరేట్ చేయొచ్చా, ఇంత బాగా రాయొచ్చు ఒక చిన్న విషయాన్ని. క్యారెట్లున్నాయి కాదు, బంగారం రంగులో మెరుస్తున్న క్యారెట్లు, మీ ఇష్టం ఎలాగైనా రాసుకోవచ్చు. పచ్చని తాజా ఉల్లిపాయలున్నాయి. తెరిచి ఉన్న ఒక కిటికీలో గాలికి ఎగురుతున్న శుభ్రమైన తెల్లటి తెర కనిపించింది. ఉడుపుగా మలుపుగా తిరుగుతున్న బస్సు కనిపించింది. తనకి ఎందుకు మళ్ళీ భరోసా కలిగిందా అని ఆశ్చర్యపోయాడు. ఆ వస్తువులన్నీ అలా ఏ ఆచ్ఛాదన లేకుండా శూన్యాకాశానికి దిగువన అరక్షితంగా లేవని అకస్మాత్తుగా ఎందుకు అనిపించిందా అనుకున్నాడు. ఇట్లా ఎక్కడ చూసినా కూడా చాలా బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, పోయిటిక్ ఎసెన్స్ ఉంటుంది. ఈ పుస్తకాన్ని తప్పక చదవండి. పడుతుంది రోజు ఒక పది పేజీలు వేసుకున్నా 160 సార్లు తెరవాలి, అప్పుడు అయిపోతుంది. సో 160 సార్లు ముట్టుకోండి, ప్రతిసారి 10 పేజీలు చదవండి. సో ఈరోజు ఒక 20 సార్లు ముట్టుకోగలిగితే ఇంకోటి తెలుగే కదా, సో యూ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్. ఇంకొకటి చదవడానికి పద్ధతి ఉంది, ఎలా చదవాలి, ఇంత పెద్ద ఉద్గ్రంథాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా స్టోరీని క్యారీ చేయాలి. మళ్ళీ ఇదొక పెద్ద సబ్జెక్టు, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. రీసా రసో వయసహ అట్లా స్టెక్లో ఉన్న ఒక 1 or 2 స్టేట్మెంట్స్ ఊరికి చదువుతా. ఇఫ్ యు సా అట్లాస్, అంటే అట్లాస్ గురించి చెప్తుంది. ద గెయింట్ హూ హోల్డ్స్ ద వరల్డ్ ఆన్ హిస్ షోల్డర్స్, అంటే పుస్తకం కవర్ డిజైన్ మీద ఉన్నది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే, మనకి ఒక అట్లాస్ని మోస్తున్న ఒక బాగా బలిష్ఠుడైన వాడు తన షోల్డర్స్ మీద మోస్తూ ఉంటాడు. ఇఫ్ యు సా దట్ హీ స్టూడ్ బ్లడ్ రన్నింగ్ డౌన్ హిస్ చెస్ట్, హిస్ నీస్ బక్లింగ్, హిస్ ఆర్మ్స్ ట్రెంబ్లింగ్ బట్ స్టిల్ ట్రయింగ్ టు హోల్డ్ ద వరల్డ్ అలాఫ్ట్ విత్ ద లాస్ట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ ద గ్రేటర్ హిస్ ఎఫర్ట్ ద హెవియర్ ద వరల్డ్ బోర్ డౌన్ అపాన్ హిస్ షోల్డర్స్. వాట్ వుడ్ యు టెల్ హిమ్? ఐ డోంట్ నో. వాట్ హు కుడ్ డూ? వాట్ వుడ్ యు టెల్ హిమ్? టు ష్రగ్. అసలు భుజాలు సవరించుకో. ష్రగ్ అంటే భుజాలు, ఇప్పుడు ఎవరన్నా ఎలా ఉన్నామంటే ఇట్లా భుజాలు ఎత్తాం మనం, దట్ ఇస్ ష్రగ్. ముడుచుకోవడం కొంతవరకు రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. ఫస్ట్ తీసుకు అందరు కృతజ్ఞత చూపిస్తారు. మనిషి దొంగనాకూడదు నేను చాలాసార్లు అంటాను. ఇప్పుడు నేను చెప్పేది మీలో ఎవరన్నా ఉండవచ్చు, లేదా అలా చేస్తున్న వారిలో అయినా ఉండవచ్చు. కుటుంబ బాధ్యతలు తీసుకుంటే చాలా గ్రేటు, మంచివాడు కుటుంబ బాధ్యతలు తీసుకుంది అంటారు కదా, మెల్లమెల్లగా అలవాటు పడతారు. అతను వంట చేసి పెడుతున్నాడు, తర్వాత టీ చేసిస్తున్నాడు, డబ్బు సంపాదించి ఫస్ట్లో అసలు ఎంత గ్రేటు అతను చాలా. అసలు మీ వద్దండి ఇట్లా, ఒక 6 నెలల్లో ముద్దు బారిపోతే అలవాటు అయిపోతారు. ఆ తర్వాత ఏది ఇంకా టీ చేయలేదు అంటారు. ఒకవేళ ఆ వ్యక్తి కాస్త బుద్ధి తక్కువై మీరు చేసుకోవచ్చు కానీ నేను ఎవడు చేసి పెట్టమన్నాడు, నువ్వంతకు నువ్వే చేసి మాకు అలవాటు చేసి నువ్వు మానేస్తే ఎట్లా అంటారు. సో తన మీద అందరూ బరువు వేసి హాయిగా ఎక్కి తొక్కుతూ ఉంటారు. సో మనిషి యొక్క స్వభావం అది, నైజం అది. ద మోస్ట్ రుత్లెస్ క్రీచర్. ఒకసారి ఆధారపడడం అలవాటైందా వాడు ఆధారపడుతూనే ఉంటాడు. వాడికి తెలియదు వాడు ఇంకా ఏం చేస్తాడు, ఎవరి మీద ఆధారపడ్డాడో, అతను ఎక్కడ వెళ్ళిపోతాడో అని అతన్ని హోల్డ్ చేసే ప్రయత్నంలో దాడి చేస్తారు. ఒకసారి కళ్ళు మూసుకొని రిలేటివ్స్ని, బంధువుల్ని, పేరెంట్స్ని, స్నేహితుల్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. యు సీ దీస్ క్యారెక్టర్స్. నిజంగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నవాడు ఒక్క మాట కూడా చెప్పడు. చిన్న చిరునవ్వు నవ్వి అట్లా భుజాలు అట్లా సర్దుకొని వెళ్ళి తన పనిలో ఉంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్.